హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలుష్యం వల్ల ఎక్కువగా ఫేస్ మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది. అలాగే దుమ్ముని తొలగించుకోవడానికి, అలాగే మీ ఫేస్ని క్లీన్గా చేసుకోవడానికి మన ఇంట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. పసుపు, లెమన్. ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో మనం పసుపుని ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. అలాగే హాఫ్ లెమన్ని మనం తీసుకొని కొంచెం జ్యూస్ని బయటికి ఇట్లా అనుకొని ఈ హాఫ్ లెమన్ని మనం పసుపులో డిప్ చేసుకోవాలి. చూసారు కదండి, పసుపులో డిప్ చేసిన తర్వాత మనం లెమన్ నుండి జ్యూస్ని కొంచెం బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు ఈ లెమన్ని మీ ఫేస్ మీద ఇలా రబ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మీరు పసుపులో ఇలా డిప్ చేసుకొని లెమన్ నుండి జ్యూస్ని బయటికి తీసుకుంటూ ఇలా రబ్ చేస్తూ ఉండాలి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఫేస్ మీద ఉన్నటువంటి పింపుల్స్, అలాగే డార్క్ స్పాట్స్ని పోగొడుతుంది. ఒక 5 నిమిషాల పాటు మీరు ఇలా రబ్ చేస్తూనే ఉండాలి. చూసారు కదండి, ఇలా మీరు సర్క్యులర్ మోషన్లో ఇలా లెమన్తో, అలాగే లెమన్ నుండి జ్యూస్ని ఇట్లా బయటికి తీస్తూ ఇలా రబ్ చేస్తూ ఉండాలి. లెమన్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అవి మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ పార్టికల్స్ని బయటికి పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే లెమన్ని ఎక్కువగా డార్క్ స్పాట్స్ని పోగొట్టడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదండి, లెమన్ని అలాగే పసుపుని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పోతాయి. ఇలా మీరు ఒక 5 నిమిషాల పాటు రబ్ చేసిన తరువాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీరు డైలీ యూజ్ చేయండి. ఎందుకంటే దీంట్లో మనం పసుపుని అలాగే లెమన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి మన స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతాయి. అలాగే లెమన్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దానివల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ పార్టికల్స్ని కానీ బ్యాక్టీరియాని కానీ బయటికి పోగొట్టడానికి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్ని క్లీన్గా ఇంకా ఏవింగ్ టోన్గా చేస్తుంది. సో చూసారు కదండి, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల మన ఫేస్ అనేది క్లీన్గా అవుతుంది. పొల్యూషన్ వల్ల మన ఫేస్ మీద దుమ్ము ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని యూజ్ చేస్తే కనుక మీ ఫేస్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని తొందరగా తొలగించుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.